దగ్గర ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీ ఫ్యామిలీ గురించి అంటే మీరు చెప్తూ ఉంటారు కదా, అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఫ్యామిలీకి టైం ఇవ్వడం, ఫ్యామిలీకి ఇచ్చే ప్రియారిటీ అనేది తెలుస్తుంది. మరి మీరు బిజీ బిజీ ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా లైక్ దే అండర్స్టాండ్. ఇప్పుడు విరాటపురం జరిగేటప్పుడు ఒక ఇన్సిడెంట్ అండి, నాకు ఎంగేజ్మెంట్ అప్పుడు, అండ్ ఆ రోజు నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి, ఎట్టు పరిస్థితి వెళ్ళాలి. సో ఆ ఎంగేజ్మెంట్లో ఏమైందంటే ఒక ముహూర్తం ఉంది అన్నారు, బట్ ఇక్కడ షూట్ విరాటపురం షూట్లో షూట్ బ్యాలెన్స్ అయిపోయింది, బ్యాలెన్స్ ఉండిపోయింది, ఆ సీన్లో నేను ఉండాలి, ఈ రోజు నైట్తో అయిపోతుంది, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. బట్ అది బ్యాలెన్స్ పడడం వల్ల నెక్స్ట్ డే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. నేను ఆలోచించాను ప్రయారిటీ ఏంటి, ఓకే మై పీపుల్ విల్ అండర్స్టాండ్, మై ఫ్యామిలీ విల్ అండర్స్టాండ్, ఓకే తను లేట్గా వచ్చినా కూడా దే విల్ అండర్స్టాండ్, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళి 300 to 400 మెంబర్స్, ప్రొడ్యూసర్ అంతా ఇన్వెస్ట్మెంట్ చేసి అంత టీం అంతా రెడీ ఉన్నప్పుడు నా ఒక 1-2 hours, 3 hours డిఫరెన్స్కి నేను చేయలేనని చెప్తే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఐ సెడ్ నేను చేస్తానండి, చేసి మీరు అయిన తర్వాత చెప్పండి, నేను బయలుదేరుతాను, మా ఫ్యామిలీతో మాట్లాడండి, బికాస్ ఫ్యామిలీ సపోర్ట్స్ అ లాట్. సో ఇలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఇంకేంటి ఏముందండి, హ్యాపీగా మీరు వర్క్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో కూడా ఉండొచ్చు. సూపర్. కాదు మీరు పెళ్లి గురించి అసలు ఏమీ చెప్పకుండా, అసలు ఏం హడావిడి లేకుండా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసేసారేంటి అంతే? అంటే మ్యారేజ్ అండి, సింపుల్. అంతే, అంత సింపుల్ అండి. నవీన్ కి పెళ్లి అయిపోయింది అని చెప్తే మీ ఫ్యాన్స్ ఏమైపోతారనేమో. లేదండి, లైఫ్ ఇస్ అ ప్రాసెస్, టుక్ టైమ్ ఫర్ మీ టు డిసైడ్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ సడన్గా అయిపోయింది లాక్డౌన్ టైంలో, వేర్ మై ఫ్యామిలీ ఫెల్ట్ దట్ ఐ నీడ్ టు గెట్ మ్యారీడ్ అండ్ డిసైడ్ చేశారు. నాకు అనిపించింది అవ్వలేము, అది అలా అయిపోయింది, అలా జరిగిపోయింది. ఇంకా ఐ డింట్ వాంట్ టు మేక్ ఇట్, ఇట్స్ నార్మల్ లైఫ్, నేనే కాదండి ఎవరైనా లైఫ్లో. కానీ మీరు సెలబ్రిటీ కదా, సో మీ గురించి పీపుల్ లవ్ టు నో. సెలబ్రిటీ అంటే ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్ డూయింగ్ ఫిల్మ్స్, అండ్ సెలబ్రిటీ స్టేటస్ ఏముందో నాకు తెలీదు, నా ఇమేజ్ బయట ఏముందో నాకు తెలీదు. ఐ లైక్ టు బి అ సింపుల్ గై విత్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై వర్క్. అండ్ మ్యారేజ్ విషయం అంటే యా, సోషల్ మీడియాలో చెప్పాను కదండి, ఐ గాట్ మ్యారీడ్ అంతే. అంతే, సింపుల్గా ఒక మెసేజ్ పెట్టేశారు, అది మీ గొప్పతనం అలా చెప్పడము. సో అయితే మ్యారేజ్ మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అంటే ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి. యూ నెవర్ నో, ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటారు ఉండరా అని కూడా తెలీదు, అయిపోయింది, ఫ్యూచర్ తెలీదు ఇంకా ఏముంటుందో. బట్ యా, కలిసి బతుకుదాం అనుకున్నాం, దానికి పేరు మ్యారేజా, దానికి పేరు లవ్వా, ఏమి పెడతారో పెట్టచ్చు, బట్ వి వాంట్ టు లివ్ టుగెదర్. సో వి హావ్ డిసైడెడ్ లెట్స్ లివ్ టుగెదర్ అంతే. అచ్చా అచ్చా, సో యు నో హర్ బిఫోర్ మ్యారేజ్? యా, బిఫోర్ మ్యారేజ్ ఐ నో హర్. ఓకే, సో ఎట్లా ఉంది మ్యారేజ్ లైఫ్? యా, ఇట్స్ గుడ్ అండి. ఓకే, అంటే అదే అండి, ప్రాపర్ బ్యాలెన్స్ లేకపోతే ఏది మనం చేయలేము, బ్యాలెన్స్ చేసుకుంటే అన్ని బాగుంటాయి. ఓకే, ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ నవీన్. విరాట పర్వంతో మరికొన్ని రోజుల్లో మళ్ళీ మా ముందుకు వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మీ ఎక్స్పెక్టేషన్స్ని విరాట పర్వం రీచ్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి.